లాస్ట్ టెస్ట్లో ఇంగ్లాండ్కు 27 పరుగుల స్వల్ప తొలి ఇన్నింగ్స్ దక్కింది. ఓవర్ నైట్ స్కోర్ 119కి 3 వికెట్లతో నష్టపోయి ఆట కొనసాగించిన ఇంగ్లాండ్ తమ తొలి ఇన్నింగ్స్లో 391 పరుగులకు ఆల్అవుట్ అయిపోయింది. కెప్టెన్ జో రూట్ 321 బంతుల్లో 180 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. 18 ఫోర్లతో చెలరేగిపోయాడు. వరుసగా 2వ టెస్టులోనూ సెంచరీ సాధించగా జానీ బెయిర్స్టో 107 బంతుల్లో 57 పరుగులతో రాణించాడు. సిరాజ్ అలాగే ఇషాంత్ కు 3 వికెట్లు దక్కాయి. 3వ రోజు ఆట చివరి ఓవర్ చివరి బంతికి ఆండర్సన్ ను షమీ బౌల్ చేయడంతో ఇంగ్లాండ్ ఆట ముగిసింది. నిజం చెప్పాలంటే భారీ ఆధిక్యత మన భారత జట్టు ఇంగ్లాండ్ ముందు వచ్చింది. అయినప్పటికీ కూడా జో రూట్ చెలరేగిపోవడంతో 180 పరుగులు చేయడంతో ఇక ఆ లక్ష్యాన్ని ఛేదించడమే కాకుండా కొద్దిగా స్వల్ప ఆధిక్యత కూడా వచ్చిందని చెప్పుకోవాలి. అయితే తొలి సెషన్లో ఇంగ్లాండ్ పూర్తిగా ఆధిపత్యం ప్రదర్శించింది. 2వ ఓవర్లోనే రూట్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా భారత బౌలర్లు ఎంత ప్రయత్నించినా వికెట్ తీయడంలో విఫలమయ్యారు. చూస్తుండగానే 4వ వికెట్ భాగస్వామ్యానికి 100 పరుగులు దాటింది. కాకపోతే ఇక్కడ గనక మనం బేర్ స్టో జో రూట్ పూర్తిగా రాణించినప్పటికీ కూడా అంతకు మునుపు రోహిత్ శర్మ అలాగే కేఎల్ రాహుల్ చేసిన భారీ స్కోర్ కారణంగా ఆ స్కోర్ను ఛేదించడానికి జో రూట్ కు చాలా సమయమే పట్టింది. దాంతో కేవలం 27 పరుగుల ఆధిక్యతను మాత్రమే ఇప్పుడు తొలి ఇన్నింగ్స్ లో దక్కించుకుంది. ఇప్పుడు గనక మన భారత బ్యాట్స్మెన్స్ చెలరేగిపోతే మాత్రం ఖచ్చితంగా ఇంగ్లాండ్ కు కొద్దిగా సవాలని చెప్పుకోవాలి.